नमस्ते अंडी एक्ट हेल्थ लाइन कार्यक्रम की स्वागत नेनु डॉक्टर चंद्रशेखर नायडू आर्थोपेडिक सर्जन विशाखपट्नम अंटे డాక్టర్ గారు ఎముకల అరుగుదలకు కారణాలు ఏంటి ఎముకల అరుగుదల అనేది యాక్చువల్ దీన్ని ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటామండి యాక్చువల్ అయితే ఆస్టియో ఆర్థ్రైటిస్ అనగా ఎముకల కీళ్ళలో రెండు ఎముకల మధ్యలో జాయింట్ ఉంటుంది కదండి దానిలో కార్టిలేజ్ అని ఉంటుంది ఆ కార్టిలేజ్ కంప్లీట్ గా పాడైపోయి పూర్తిగా డిగ్రేడేషన్ లోకి వెళ్లిపోవడాన్ని ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటాం ఆ దాని అరుగుదల కారణం ఏంటంటే చాలా వరకు ఏజ్ ఫ్యాక్టర్ ఇందులో రెండు రకాలు ఉంటాయి ప్రైమరీ అండ్ సెకండరీ ఆస్టియో ఆర్థ్రైటిస్ అని ప్రైమరీ ఆస్టియో ఆర్థ్రైటిస్ అనేది డ్యూ టు ఏజ్ ఫ్యాక్టర్ కంప్లీట్గా ఏజ్ పెరుగుతున్న కొలది మన జుత్తు ఎలా తెల్లబడుతుందో అట్లానే జాయింట్స్లో ఉన్న కార్టిలేజు డీజనరేషన్లో పోయి కంప్లీట్గా అరిగిపోతుంది అన్నమాట సో ఎప్పుడైతే ఆ కార్టిలేజ్ అరిగిపోతుందో పేషెంట్కి పెయిన్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది యాక్చువల్గా కార్టిలేజ్ అనేది స్మూత్గా వెనక భాగం ఇది కార్టిలేజ్ ఉంటుందండి ఈ సర్ఫేస్లో ఈ కార్టిలేజ్ కంప్లీట్గా అరుగుదల వస్తే అప్పుడు డైరెక్ట్గా బేర్ బోను కంప్లీట్గా బయటికి ఎక్స్పోజ్ అవుతుంది బయటికి ఎక్స్పోజ్ అవుతుంది సో ఒకసారి కార్టిలేజ్ పాడైపోయిన వెంటనే బోన్ ఎప్పుడైతే బోను బోన్ రాసుకుపోతాయో అప్పటి నుండి పేషెంట్కి నొప్పి మొదలవుతుందండి దాన్ని అరుగుదల అంటాం రెండోది ఏంటంటే సెకండరీ ఆస్టియో ఆర్థ్రైటిస్ సెకండరీ ఆస్టియో ఆర్థ్రైటిస్లో ఏదైనా మేజర్ ట్రామా అంటే ఫ్రాక్చర్ మేజర్ ఫ్రాక్చర్స్ జాయింట్ దగ్గర జరిగినా కానీ లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చి కీళ్ళు పాడైపోయినా కానీ లేకుంటే ఇన్ఫ్లమేషన్ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ లాంటి కీళ్ళవాతం జబ్బులు వచ్చి ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయినా కానీ అప్పుడు సెకండరీ ఆస్టియో ఆర్థ్రైటిస్ వస్తుందండి డాక్టర్ గారు రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ ను నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉందా అవునండి యాక్చువల్గా ఏంటంటే రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అనేది స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ స్మాల్ జాయింట్స్ ఆఫ్ ది హ్యాండ్ చేతులకి కాళ్ళు జాయింట్స్కి మోస్ట్లీ ఇన్వాల్వ్ అవుతాయండి వాటితో పాటు నడుము సెర్కల్ స్పైన్ అంటే మెడలో ఉన్న జాయింట్స్ కూడా మెడ వెన్నుపూసలో ఉన్న జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయండి వాటితో పాటు నీ జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి సో వీటిని మనం తొందరగా డయాగ్నోసిస్ చేసి వాటికి కొంత ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఇది క్రానిక్ డిసీజ్ అంటే ఏంటి ఎక్కువ రోజులు ఉండేది వెంటనే ఒక మందు ఇస్తే తగ్గిపోయేది కాదు ఇదేంటంటే మన ఇమ్యూనిటీ రియాక్షన్ వల్ల వచ్చింది అంటే మన బాడీలో ఉన్న డిఫెన్స్ తెల్ల రక్త కణాల్లో వాటిలో ఇమ్యూనిటీ అని ఉంటుంది అవి మన బాడీకి ఎగ్నిస్ట్గా యాక్ట్ చేయడం వల్ల అంటే ఓవర్ రియాక్ట్ అవ్వడం వలన వచ్చిన డిసీజ్ ఇది అందుకని ఏంటంటే మనం యాక్చువల్గా పేషెంట్కి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది తర్వాత స్టిఫ్నెస్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే ఉదయం లేవంగానే జాయింట్స్ అన్నీ పట్టేస్తాయి ఎస్పెషల్లీ శీతాకాలంలో ఇది చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత లేడీస్లో చాలా ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే ఈ స్టిఫ్నెస్ పెయిన్ ఎక్కువ వస్తుందో వాళ్ళు వెంటనే సంప్రదిస్తే డాక్టర్స్ దానికి తగిన పరీక్షలు చేసి రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ నిర్ధారించి దానికి చాలా స్పెసిఫిక్ మందులు వచ్చాయండి ఈ మధ్య ఏఎంఆర్డిఎస్ అంటాం యాంటీ రుమాటిక్ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అని ఉన్నాయి అవి ముందే మొదలెట్టి వాటిని పూర్తిగా క్యూర్ చేయలేకపోయినప్పటికీ డిసీజ్ని కంట్రోల్లో పెట్టగలండి కానీ ముందుగా ఎర్లీగా తొందరగా కానీ మనం డయాగ్నోస్ చేస్తే ఇప్పుడు కొత్తగా మెథోట్రెక్సేట్ అని ఇంకా చాలా కొత్త డ్రగ్స్ వస్తున్నాయి ఇప్పుడు వాటితో మనం ఏంటంటే ఆ కీళ్ళు డిఫార్మిటీ స్టేజ్కి వెళ్లకుండా మనం నివారించవచ్చు యాక్చువల్గా అయితే ఏంటంటే మన రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అలా విడిచిపెట్టినట్టయితే
మీరు చాలామందికి ఏజ్ వాళ్ళకి చూడొచ్చు చేతులు ఇలా వంకరలిపోయి ఉంటాయి, చేతులు కానీ కాలు కూడా అట్లా వంకరలిపోయి ఉంటాయి. సో ఆ డిఫార్మిటీస్లోకి వెళ్ళిపోతారు. సో అందుకని మనం ఎప్పుడు కూడా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా వాటికి సరిపోయిన ట్రీట్మెంట్ తీసుకుంటే, అంటే కంప్లీట్గా నయం అవ్వకపోయినప్పటికీ మనం డిఫార్మిటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చండి. డాక్టర్ గారు, కీళ్ళవాతం వల్ల గుండెపోటు వస్తుందా? యాక్చువల్గా కీళ్ళవాతంకి గుండెపోటుకి డైరెక్ట్ సంబంధం లేదండి. కానీ ఈ ఆ మధ్య కొన్ని కాక్స్ టూ ఇన్హిబిటర్స్ అనే మందులు వాడడం జరిగింది. ఒకటి రోఫికాక్సిబ్, అందులో రోఫికాక్సిబ్ అనే డ్రగ్ ఉండింది. అందులో ఏంటంటే యాంటీ రుమాటిక్గా అప్పుడు పెయిన్ కిల్లర్ కింద, వాటి వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి అప్పుడు ఈ డ్రగ్ ఇవ్వడం జరిగింది. బట్ అక్కడ ప్రాబ్లం ఏమైందంటే సడన్ హార్ట్ అటాక్స్ ఈ మందు వల్ల రావడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని విత్డ్రా చేసేసారండి. మన ఫార్మసిటికల్ కంపెనీస్ అన్నీ రోఫికాక్సిబ్ను బ్యాన్ చేశారు. కానీ డైరెక్ట్గా ఏ రకమైన సంబంధం లేదండి, రుమటాయిడ్కి దీనికి సంబంధం లేదు. డాక్టర్ గారు, ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా కీళ్ళ జబ్బులు బారిన పడుతున్నారు, ఎందుకని? అంటే ఒకటి, మోస్ట్లీ ఈ కీళ్ళవాతం అనేది ఒక సింగిల్ డిసీజ్ కాదండి, చాలా ఒక డిసీజుల సముదాయం. యాక్చువల్లీ ఇందులో క్లాసిఫికేషన్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అని. ఇందులో సీరో నెగిటివ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అని, తర్వాత యూరిక్ యాసిడ్ పెరిగితే గౌటీ ఆర్థరైటిస్ అని, అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో ఆ వెరైటీస్ అన్నీను డిఫరెంట్ అంటే ఇది ఒక కీళ్ళవాతం అనేది ఏంటంటే మన లూజ్గా ఒక టెర్మ్ అనమాట, ఆర్థరైటిస్ అనేది ఒక లూజ్ టెర్మ్. యాక్చువల్లీ ఇందులో చాలా స్పెసిఫిక్ డిసీజులు సముదాయం అనమాట. యాక్చువల్గా ఏంటంటే అందుకనే మనం అది ఏంటి ఆ డిసీజ్, అంటే అందరూ చాలామంది ఏమైనా వస్తారు, డాక్టర్ గారు మాకు చేతులు కీళ్ళు పట్టేస్తున్నాయండి, ఉదయాన్నే లేవలేకపోతున్నామండి, ఉదయాన్నే మాకు వాపులు వస్తున్నాయండి, ఇవనుకుని వస్తారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఆర్ఏ ఫ్యాక్టర్ ఉంటుంది, అది కానీ పాజిటివ్ వస్తే దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. బట్ చాలామందికి అది నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు నూటికి ఒక 50-60 మెంబర్స్లోనే పాజిటివ్ వస్తుంది, మిగతా చాలామందికి అంటే అది నెగిటివ్ వస్తుంది. అప్పుడు వాటిని సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటాం, స్పాండిలో పట్టిస్ అని కూడా అంటాం. సో వాటిని సీరో నెగిటివ్లో మనం మళ్ళీ స్పెసిఫిక్ కొన్ని టెస్టులు అలా చేసుకుంటా పోతే అందులో ఏవో కొన్ని బయటపడతూ ఉంటాయి. నేను చెప్పినట్టు గౌటీ ఆర్థరైటిస్ కానీ, యూరిక్ యాసిడ్ పెరిగిన, సివరం యూరిక్ యాసిడ్ పెరిగిన, అట్లానే మిగతా టెస్ట్లు యాంక్లోజింగ్ స్పాండిలైటిస్, హెచ్ఎల్ఏ B27 స్పెసిఫిక్ యాంటిజెన్ చేస్తే అది బయటపడుతుంది. అట్లానే లోపస్ అట్లా కొన్ని ఉన్నాయి, ఆ డిసీజెస్ కూడా వాటికి స్పెసిఫిక్గా యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ చేస్తే అట్లా బయటపడతూ ఉంటాయండి. సో అందుకని అంటే కీళ్ళవాతం అనేది ఒక జబ్బు కాదు, ఒక సముదాయం. మనం ఫీవర్ అనేది చూడంటే లూజ్ టర్మ్ ఉన్నట్టు, ఈ వీటికి ఏంటంటే ఈ ఆర్థరైటిస్ అనే వర్డ్ అనేది లూజ్ టర్మ్. ఇవంటే స్పెసిఫిక్ డిసీజులు చాలా ఉంటాయన్నమాట ఇందులో, మెటబాలిక్ డిసీజెస్ అని. సో ఇట్లా డిఫరెంట్ డిసీజ్ సముదాయం ఇది. అది అందుకని కీళ్ళవాతం ఏంటంటే అది ఆ స్పెసిఫిక్ డిసీజ్ని బట్టి ఆ కాజ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోండి, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అట్లానే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అనుకోండి, అది జీన్ డిఫెక్ట్. అట్లానే యూరిక్ యాసిడ్ కానీ పెరిగితే గౌటీ ఆర్థరైటిస్. సో ఇలా డిఫరెంట్ కాజెస్ ఉన్నాయండి. సో అందుకని మనం ఈ కీళ్ళవాతం ఆ ప్రత్యేక పరిస్థితి బట్టి అట్లా వస్తుంటాయండి. డాక్టర్ గారు, ఆస్టియోపోరోసిస్ లక్షణాలు, చికిత్సా విధానం గురించి తెలియజేస్తారా? ఇక్కడ ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలో కాల్షియం తగ్గిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అండి. ఇక్కడ ఏంటంటే ఎముకలు పటుత్వం తగ్గిపోవడం వల్ల, నార్మల్గా ఏంటంటే మన బోన్లో బోన్ కాల్షియం చిన్నప్పటి నుండి మనం మిల్క్ తాగడం వల్ల లేకపోతే డిఫరెంట్ ఫుడ్ సోర్సెస్ ద్వారా మన బాడీలోకి వస్తుంది. మన ఎప్పుడైతే కాల్షియం మన బాడీలో తగ్గిపోతుందో ఎముకల పటుత్వం తగ్గిపోతుంది. అది ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాజల్, బయటలు స్త్రీలకు ఆగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల అది వస్తుంది. అలాగే జెంట్స్కి కూడా అబవ్ 60 ఉన్న వాళ్ళకి మెల్లిమెల్లిగా వాళ్ళ హార్మోన్స్ తగ్గడం వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ రావడం జరుగుతుందండి. అది మెయిన్ ఏంటంటే ఎముకలు పటుత్వం తగ్గిపోవడం. అందుకనే చాలామంది ఏం చేస్తారు, ఓల్డ్ ఏజ్లో
బాత్రూంకి వెళ్ళి పడిపోయిన తర్వాత వాళ్ళకి ఫ్రాక్చర్ అవుతుంది. దాన్ని ఐసీయూ ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అంటాం. తుంటిలో ఎముక విరుగుతుంది. అట్లానే చేతి మీద మోచేతి మీద పడితే చేతి మీద డైరెక్ట్ పడ్డాం అనుకోండి, కోలిస్ ఫ్రాక్చర్, ఇక్కడ మణికట్టు దగ్గర పైన రేడియస్ ఫ్రాక్చర్ ఉంటుంది, డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ ఉంటే అది కూడా ఫ్రాక్చర్ అవుతుంది. అలాగనే ఇప్పుడు మనం డైరెక్ట్గా పడిపోవడం, నేల మీద పడిపోవడం వల్ల స్పైన్ వెనుక వెన్నుముకలో వర్టిబ్రాస్ ఉంటాయండి. అందులో L1 L2 అట్లా డిఫరెంట్ వర్టిబ్రాస్ ఉంటాయి కదా, అందులో కూడా ఫ్రాక్చర్ అయ్యి బోను వెడ్జింగ్ లాగా ముందుకి ఇలా వచ్చేసి అట్లా ఫ్రాక్చర్ అవుతాయండి. అది ఆస్టియోపోరోసిస్, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. బోన్ మెత్తగా అయిపోవడం వల్ల డిఫరెంట్ ఫ్రాక్చర్స్ వస్తాయన్నమాట, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ మెయిన్ ఏంటంటే వాళ్ళ ఎవరైతే వీటికి డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయండి, మనకు ఎక్స్రేస్ ముందు తీయిస్తాము, ఎక్స్రేస్లో బోన్ డెన్సిటీ మనకు కొంత ఐడియా వస్తుంది. బట్ ఈ మధ్య ఏంటంటే బోన్ డెన్సిటీ టెస్ట్స్ అని ఈ మధ్య వచ్చాయి, డెక్సోమెట్రీ అని. అల్ట్రాసౌండ్ కూడా ఒక మెథడ్ ఉంది. ఈ రెండు మెథడ్స్లో మనం బోన్ మినరల్ డెన్సిటీ అనేది తెలుసుకొని అది లెస్ దాన్ 2.5 స్టాండర్డ్ డీవియేషన్ కంటే తక్కువ ఉంటే మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందండి. అది లెస్ దాన్ 1 to 2.5, దట్ మీన్స్ 0 to -2.5, దాన్ని సేఫ్ జోన్ అంటామండి. సో అది దానికి అంటే ట్రీట్మెంట్ అవసరం లేదు, కానీ కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తే సరిపోతుందండి. అయితే ఇక్కడ మెయిన్ కాల్షియం, మరి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్గా, కాల్షియం సప్లిమెంటేషన్ సింగిల్గా ఆస్టియోపోరోసిస్కి సరిపోదండి. వీటికి ఏంటంటే డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి, అవి కొంచెం ఒక 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు అలాండర్నేట్ అని ఎబాండర్నేట్ అని, వాటికి నెలకు ఒకటి లేకుంటే వారంకో డ్రగ్స్, అవి కొద్దిగా బిస్వాసినేట్స్ అంటాం గ్రూపు, అది ఇస్తే బాగుంటుందండి. కొన్ని ఏంటంటే ఈ మధ్య టెరిపారటైడ్ అని హార్మోన్స్ టైప్ వచ్చాయండి, పారాథైరాయిడ్ హార్మోన్, అవి కూడా ఒక 1.5 ఇయర్ అలాగా ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తే బోన్ కాల్షియం పెరుగుతుందండి. యాక్చువల్గా మనం ఇచ్చిన కాల్షియం అంతా అబ్జర్వ్ అవ్వదు, అందుకనే ఈ ఎబాండనేట్ కానీ ఈ కొన్ని నాసల్ స్ప్రేస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇవ్వడం వల్ల మనకి పెరుగుతుందండి. బోన్లో కాల్షియం పెరిగి బోన్ పటుత్వం వస్తుంది, ఈ ఫ్రాక్చర్స్ని ప్రివెంట్ చేయొచ్చు. యాక్చువల్గా అందుకనే మనం ఎర్లీగా దీన్ని డయాగ్నోస్ చేయగలిగితే, మనం కాల్షియం సప్లిమెంటేషన్ ఇవ్వగలిగితే మనకి ఈ డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ కానీ, నెక్ ఆఫ్ ఫీమర్ కానీ, స్పైన్ ఫ్రాక్చర్స్ కానీ ఇవన్నీ మనం తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, వెన్నెముక సమస్యలకు ఎలాంటి వైద్యం తీసుకోవాలి? వెన్నెముక సమస్యలు అనేవి చాలా, అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. యాక్చువల్గా కామన్గా వచ్చేవి ఏంటంటే కొన్ని నడుము నొప్పి, లో బ్యాక్ ఏక్ అంటాం. ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే మన వర్కింగ్ ప్యాటర్న్ బట్టి, మనం ఇప్పుడు చూడండి ఎక్కువ కష్టపడేవారు వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకి ఈ డిస్క్ అని ఉంటుంది, ఇంట్రావర్టిబ్రల్ డిస్క్ అని ఉంటుంది. ఆ డిస్క్ వెళ్ళి నెర్వ్స్ మీద పడితే దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. అది దానివల్ల నెర్వ్ అంతా లాగుతూ ఉంటుంది. అట్లానే కొందరికి మెకానికల్ బ్యాక్స్, మోస్ట్లీ ప్రజెంట్ సినారియలు ఏంటంటే ఇప్పుడు ఒక కంప్యూటర్, మన ప్రజెంట్ యంగర్ జనరేషన్ అంతా కంప్యూటర్ మీద కూర్చుంటా అట్లా గడుపుతూ ఉన్నారు. సో వాళ్ళ వరకు ఏంటంటే వాళ్ళు సరైన బ్యాక్ రెస్ట్ లేక, సరైన సిట్టింగ్ పోస్చర్ లేక వాళ్ళకే ఆ బ్యాక్ ఏక్ అనేది రావడం జరుగుతుంది, నడునొప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అట్లానే మిగతా చాలా కారణాలు, ట్యూమర్స్ అని, మెటబాలిక్ డిసీజ్, ఆస్టియోపోరోసిస్, ఇవన్నీ నడునొప్పి కారణాలే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రొలాప్స్ ఆఫ్ ఇంట్రావర్టిబ్రల్ డిస్క్, నడుములో వెన్నుపూసకు వెన్నుపూసకు మధ్యలో డిస్క్ అని ఉంటుంది, ఇంట్రావర్టిబ్రల్ డిస్క్ అని ఉంటుంది. అది వెళ్ళి డిస్క్ వెళ్ళి నెర్వ్ మీద కంప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ నెర్వ్ అంతా ఆ నొప్పి, పేషెంట్ నొప్పి ఫీల్ అవుతారు, దాన్ని రేడియేటింగ్ పెయిన్ అని కూడా అంటాం. సో ఆ రకంగా మనకి ఇవన్నీ ప్రెజెంట్ అవుతాయండి. Thank you.
డాక్టర్ గారు, సయాటిక వ్యాధికి గల కారణాలు లక్షణాలు చికిత్స విధానం తెలియజేస్తారా? సయాటిక అనేది నర్వ్ అనేది మీరు ఇక్కడ చూస్తే ఈ దీనిలో ఇది సయాటిక్ నర్వ్ అండి. ఇక్కడ చూసారా సయాటిక్ నర్వ్ అనేది చాలా నర్వ్ రూట్స్ లంబార్ ప్లెక్సస్ అంటాం వీటిని. లంబార్ ప్లెక్సస్ ఇవన్నీ కలిసి ఒక కొన్ని రూట్స్ అన్ని కలిసి L4, 5, S1 ఇవన్నీ కలిపి ఒక నర్వ్గా తయారవుతుంది. దాన్ని సయాటిక్ నర్వ్ అంటామండి. ఆ సయాటిక్ నర్వ్ ఏంటంటే మన తొడ వెనక నుండి పార్ట్ నుండి కింద లెగ్ టోస్ వరకు వెళ్ళినంత వరకు ఈ నర్వ్ సప్లై ఇస్తుంది. నర్వ్ మొత్తం కంప్లీట్ దాని తలక సెన్సరీ ఇదన్నీ సెన్సరీ మోటార్ రెండూ ఇస్తాయి. ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ ఇంట్రావెర్టిబ్రల్ డిస్క్స్ అని ఉంటాయి. ఈ డిస్క్స్లో దీన్ని ఇంట్రావెర్టిబ్రల్ డిస్క్ అంటాం, ఇది వర్టిబ్రా అంటాం. ఈ రెండింటిని ఈ ఇంట్రావెర్టిబ్రల్ డిస్క్ వర్టిబ్రాలో ఈ ఎప్పుడైనా మనం ముందుకు వంగేటప్పుడు సడన్గా కొందరికి ఏంటంటే జెంటికల్ దీనివల్ల వాళ్ళకి ఈ ఇంట్రావెర్టిబ్రల్ డిస్క్ దానికి అదే కొంత డీజనరేషన్లోకి వెళ్తుంది. డీజనరేషన్ అంటే దాని తాలూకా ఇది పాడవుతుంది అనమాట. ఇంట్లో డిస్క్ ఈ మధ్యలో డిస్క్ అని ఉంటుంది, ఆ డిస్క్ వచ్చి ఈ నర్వ్ మీద డైరెక్ట్గా నొక్కుతుంది అనమాట. నొక్కడం వల్ల ఏంటంటే ఆ ఎక్కడ వరకైతే ఈవెన్ వాళ్ళకి పెయిన్ తొడ వెనక భాగంలో లెగ్ వెనక భాగంలో అలాగే ఫుట్ నుండి చివరి వేళ్ళు వరకు టోస్ వరకు వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతారు. దాన్ని సయాటిక అంటామండి. అదేంటంటే ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ వల్ల ఇది వస్తుందండి. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తులు శస్త్రచికిత్స అనంతరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్థరైటిస్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి స్పెసిఫిక్గా అంటే అక్కడ ఇండికేషన్ బట్టి శస్త్రచికిత్స ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనుకోండి, మనం జాయింట్ రీప్లేస్మెంట్స్ చేస్తాం. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే దానికి కూడా ఏంటంటే కీళ్ళు కానీ పాడైపోతే మనం దానికి జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తామండి. ఇప్పుడు ఏంటంటే జాయింట్ రీప్లేస్మెంట్లో ఏంటంటే మన కీలు పూర్తిగా కీలు మార్పిడి చేస్తాం. ఇప్పుడు నీ జాయింట్ ఉందనుకోండి, ఇది రెండు వైపులు ఈ పాడైపోయినవన్నీ రిమూవ్ చేసి మనం ఆర్టిఫిషియల్ ఇవి మనం అక్కడ అమరుస్తాం. సో ఇవేంటంటే వాళ్ళు ఆపరేషన్ అయిన వెంటనే వాళ్ళు కొంత రెస్ట్ కావాలి ఫస్ట్ 2-3 డేస్. తర్వాత ఆపరేటివ్ పెయిన్ ఆపరేషన్ తాలూకు వచ్చిన నొప్పి తగ్గిపోగానే వాళ్ళకి నడక మొదలెడతామండి. సో వాళ్ళకి ఏంటంటే బలమైన ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి ఫిజియోథెరపీ చెప్పాలి. ఈ రెండింటి వల్ల వాళ్ళు నెమ్మది నెమ్మదిగా కోలుకుంటారండి. వాళ్ళకి అదే కొన్నాళ్ళు యాంటీబయాటిక్ ఒక 2-3 డేస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నొప్పి తగ్గడానికి కొంత పెయిన్ కిల్లర్స్, కొంత బి కాంప్లెక్స్, తర్వాత కొంత ప్రోటీన్ సప్లిమెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ ఇండికేషన్ బట్టి వాళ్ళు తర్వాత ఆపరేషన్ తర్వాత నెమ్మది నెమ్మది కోలుకున్నాక వాళ్ళకి నడిపించడం, తర్వాత మంచి ఫిజియోథెరపీతో జాయింట్ మూమెంట్ తీసుకొచ్చేటట్టు ఫుల్ రేంజ్గా జాయింట్ మూమెంట్ వచ్చేటట్టు చూస్తామండి. డాక్టర్ గారు, కీళ్ళ జబ్బులు ముదిరిన తర్వాత జీవితాంతం మందులు వాడుకోవాల్సిందేనా, ఆపరేషన్ తప్పనిసరా? యాక్చువల్గా ఇప్పుడు ఆస్టో ఆర్థరైటిస్ వరకు చూసుకుంటే ఇందులో గ్రేడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇది చూస్తే మీకు అర్థమవుతుంది స్టేజ్ 1, 2, 3, 4 అండి. ఇంజన్లో మీరు ఎర్లీగా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళని ఏంటంటే ఈ మధ్య కొన్ని డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అని వచ్చాయండి. ఇప్పుడు మనం ఏంటంటే ఆ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అవి ఇచ్చి ఆ స్టేజ్ వరకు ఆపడానికి ప్రయత్నం చేస్తామండి. అయితే ఏంటి, ఇది ఒక్క డైరెక్ట్గా మందుల వల్ల తగ్గదు, కొంత చేంజింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ అండి. మన ఇండియాలో ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ది పాపులేషను విలేజ్ పాపులేషన్ అంతాను బయటికి వెళ్ళే ఇప్పుడు అంటే ల్యాబొరేటరీస్ ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. నౌ అందరికీ వెస్ట్రన్ ల్యాబొరేటరీస్ ఉండకపోవచ్చు, ఇండియన్ టాయిలెట్స్లోనే ఏంటంటే కూర్చొని వెళ్ళే ఆ లైఫ్ స్టైల్ వల్ల కూడా నీ జాయింట్ తొందరగా అరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా అన్నిటికీ మనం సర్జరీస్ చేయమండి. మనం ఫస్ట్ వాళ్ళు రాగానే స్టాండింగ్ ఎక్స్రే, నీ సపోజ్ నీ జాయింట్ కానీ హిప్ జాయింట్ కానీ ఏదైనా ఇన్వాల్వ్ అయితే ఆ ముందు ఎక్స్రేస్ తీయిస్తాం.
చేసి వాటిని ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఇది స్టేజ్ వన్లో ఉందా టూలో ఉందా, స్టేజ్ వన్ టూ కానీ నీ జాయింట్ ఆర్థరైటిస్ అయితే ఆస్టియో ఆర్థరైటిస్ అయితే వాటికి మనం మందుల ద్వారా అలవాటు వాళ్ళ అలవాట్లు మార్చడం ద్వారా చాలా కాలం వాళ్ళకి సర్జరీ లేకుండా అవాయిడ్ చేయొచ్చండి. అది ఎలా అంటే, ఒకటి మనం వీలైనంత వరకు వెస్ట్రన్ కోమెట్స్ పెట్టించుకోమని వాళ్ళ నేచురల్ కాల్స్ కోసమని అది మనం అడ్వైజ్ చేస్తామండి. ఓ 20 మినిట్స్ సైక్లింగ్ అని వాకింగ్ అని చేసుకోవచ్చు. బట్ ఏంటంటే స్మోకింగ్ ఒకటి నెగిటివ్ ఫ్యాక్టర్, అందుకని సిగరెట్ స్మోకింగ్ పొగ త్రాగడం పూర్తిగా మానేయమని చెప్తాము. అట్లానే మిగతా వ్యాయామం కొంత ఒక 10 to 20 మినిట్స్ వరకు అది బోన్కి జాయింట్స్కి మంచిదండి, సైక్లింగ్ కూడా మంచిది. సో ఇలాంటి చేంజింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చెప్పి కొంత లోకల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి, మనం ఆ లోకల్గా మనం కొంత ఫిజియోథెరపీ మోడ్స్లో కానీ అంటే మనం వ్యాక్స్ బాత్స్ కానీ లేకపోతే వేడి మన సంబంధించి ఉంటాయి హాట్ ప్యాక్స్ అవి పెట్టి కానీ అట్లా మనం పెయిన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. వీలైనంతవరకు పెయిన్ కిల్లర్స్ వల్ల అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, గ్యాస్ట్రైటిస్ రావచ్చు, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్ ఉండొచ్చు. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే మనం పెయిన్ కిల్లర్స్ ఫస్ట్ ఒక 5 to 10 డేస్ ఇచ్చి ఈ లోపల డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ అని ఇప్పుడు ఈ మధ్య చాలా వచ్చాయి, ఒకటి అందులో డైసెరిన్ అని కానీ గ్లూకోజమైన్ అని కానీ లేదు నవేడేస్ కొల్లాజన్ టైప్ 2 కొల్లాజన్ కానీ ఇవన్నీ ఇస్తున్నామండి. ఇవన్నిటి వల్ల ఏంటంటే కార్ట్లేజ్, మళ్ళీ నేను ఫస్టే చెప్పాను దీనికి కారణం ఏంటంటే కార్ట్లేజ్ డ్యామేజ్, కార్ట్లేజ్ పూర్తిగా పాడైపోవడం వల్ల వచ్చిన డిసీజ్ కాబట్టి ఆ కార్ట్లేజ్ రావడానికి ఈ కొల్లాజన్ కానీ డైసెరిన్ కానీ ఈ డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ ఇస్తూ చేంజింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చెప్తాను. వీటి వల్ల కుదరలేదు అంటే కొన్ని ఇంట్రా ఆర్టికులర్ ఇంజెక్షన్స్ అని వచ్చాయి, వాటిలో కొన్ని ఏంటంటే ఇప్పుడు స్టెరాయిడ్స్ అవాయిడ్ చేయమని ఇప్పుడు అంతా చెప్తున్నారు. సో ఇప్పుడు నవ డేస్ వీఆర్ అవాయిడింగ్ స్టెరాయిడ్స్, ఇంట్రా ఆర్టికులర్ స్టెరాయిడ్స్, ఓన్లీ స్టెరాయిడ్స్ కంటే ఇప్పుడు లోపల హైలినైడైజ్ ఇంజెక్షన్స్ అని వచ్చాయి. ఏదైతే సైనర్ ఫ్లూయిడ్లోనే ఈ విస్కస్ ఇది పెంచడానికి అది ఇస్తాము, అది ఇస్తే ఇప్పుడు కొద్దిగా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ వాటికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అది 1 సంవత్సరం పాటే పనిచేస్తుంది, అంతకంటే ఎక్కువ అది పనిచేయదు. సో ఇప్పుడు డిసీజ్ స్టేజ్ 3 కానీ 4 కానీ ఉందనుకోండి, వాళ్ళు డాక్టర్ దగ్గరికి లేట్గా వస్తే అప్పుడు మనం సర్జరీకి ప్రిఫర్ చేస్తుంది. ఈ మందుల వల్ల వాళ్ళకి పెద్ద రిజల్ట్ రాకపోవచ్చు. సో అటువంటి వాళ్ళకి మాత్రమే మనం ఆపరేషన్ ద్వారా కీళ్ళు మార్పిడి ద్వారా వాళ్ళకి నొప్పి తగ్గేటట్టు చేస్తామండి. డాక్టర్ గారు, కీళ్ళ జబ్బులతో బాధపడేవారు సైక్లింగ్ స్విమ్మింగ్ చేయవచ్చా? చేయొచ్చండి. యాక్చువల్గా అయితే నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పున్నాను, డిసీజ్ మోడిఫైయింగ్లో కొంత వాళ్ళకి 20 మినిట్స్ బియాండ్ నాట్ బియాండ్ ద 20 మినిట్స్, 20 మినిట్స్ కంటే ఎక్కువ చేస్తే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. సో అందుకని 20 మినిట్స్ వరకు వ్యాయామం మంచిదేనండి, సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ మంచివి, మంచి ఎక్సర్సైజ్. డాక్టర్ గారు, నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఉపశమన చర్యలు ఏంటి? నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ అదే చెప్పిన హార్ట్ ప్యాక్స్ కానీ లేదంటే పెయిన్ కిల్లర్స్ కొన్ని ప్రిస్క్రైబ్డ్ అది అంటే సేఫ్ పెయిన్ కిల్లర్స్ అంటే ఏదైనా మిగతా పెయిన్ కిల్లర్స్ అంటే మనకు చెప్పకుండా ఇంటి దగ్గర వాళ్ళు నెల నెల వాడిస్తే ఈ కిడ్నీ ప్రాబ్లం, ఈ మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇంటర్నల్ బ్లీడింగ్ ఇవన్నీ వస్తాయి. సో అందుకని ఏంటంటే మనం సేఫ్ పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం, అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన పెయిన్ కిల్లర్స్నే వాడండి. దాంతోపాటు హార్ట్ ప్యాక్స్ కానీ లేకపోతే ఐస్ ప్యాక్స్ కానీ ఇవన్నీ పెట్టడం వల్ల లోకల్ హీట్ వల్ల అది లోకల్ కోల్డ్ వల్ల కానీ ఇది నొప్పి తగ్గుతుందండి, తాత్కాలిక ఉపశమనం వస్తుంది. డాక్టర్ గారు, ఫిజియోథెరపీ ఎలాంటి వారికి సూచిస్తారు? యాక్చువల్గా ఫిజియోథెరపీ అనేది మనం మామూలుగా ఇప్పుడు నేను చెప్పాను కదండి, స్టేజెస్ ఆఫ్ డిసీజ్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ మోస్ట్ ఇంపార్టెంట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు ఏంటంటే లే స్టేజ్లో మనం మెథోట్రెక్సేట్ ఇన్ జనరల్ ఇప్పుడు ఏంటంటే మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాం,
సో అవి డిఫార్మిటీలోకి వెళ్లకుండా అవాయిడ్ చేస్తాం. బట్ వాళ్ళకి ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఉదయాన్నే లేవగానే బాడీ అంతా పట్టేసినట్టు, జాయింట్స్ అన్ని పట్టేసినట్టు ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం ఆ లోకల్ హీట్ వ్యాక్స్ బాత్స్ కానీ లేకుంటే లోకల్ హీట్ ఇచ్చి ఫిజియోథెరపీ చేయిస్తాం. అలాగే మనం ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే మూమెంట్స్ గెయిన్ అవుతారు. అట్లనే ఆపరేషన్ తర్వాత కూడా మనకి ఎస్పెషల్లీ జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ హ్యావ్ ఏ రోల్ అండి. వాళ్ళకి ఏంటంటే ఒక 1.5 మంత్స్ 2 మంత్స్ గుడ్ ఫిజియోథెరపీ చేస్తే వాళ్ళకి ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్, మళ్ళీ ఆపరేషన్కి ముందే ఎంతైతే రేంజ్ ఆఫ్ మోషన్ ఉందో, అంటే సపోజ్ నీ జాయింట్ అనుకోండి 130 to 135 degrees వస్తుంది. అలాగే ఇప్పుడు ఆపరేషన్ తర్వాత సపోజ్ ఆపరేషన్ చేసిన వెంటనే అది రాదు, మనం కొన్నాళ్ళు నొప్పి తగ్గంగానే అది అలా ఫిజియోథెరపీ చేస్తే ఆ ఫుల్ మూమెంట్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే మజిల్స్ కండరాలకు కూడా స్ట్రెంగ్త్ వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే కొన్నాళ్ళు ఈ ఆర్థరైటిస్ వల్ల మజిల్స్ అన్ని కొద్దిగా పెయిన్ రిస్ట్రిక్షన్ వల్ల, మూమెంట్ రిస్ట్రిక్షన్ వల్ల కొంత డిస్యూజ్ ఎట్రోఫీలోకి వెళ్తాయి. సో ఇటువంటి వీటికి అన్నిటికను ఈ రొమటాయిడ్కి కానీ ఆస్టో ఆర్థరైటిస్లో కానీ ఈ వ్యాయామం చేయడం వల్ల, లేదంటే ఈ ఫిజియోథెరపీ మూమెంట్ రేంజ్ ఆఫ్ మోషన్స్ పెంచడం వల్ల అండ్ మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. ఫిజియోథెరపీ ఒక ఈ రెండిట్లోనే కాదు, మిగతా వీటిలో యాంక్లోజింగ్ స్పాండిలైటిస్లో కూడా నడుము నొప్పి వచ్చి సివియర్గా మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. అటువంటి వీటిలో కూడా ఫిజియోథెరపీ మనం చేయొచ్చు. అట్లానే మిగతా గౌటి ఆర్థరైటిస్లో కానీ వీటిలో కానీ ఎక్కడైనా మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉంటే అక్కడ మనం ఇది ఫిజియోథెరపీ చేయించి అట్లా మూమెంట్ తేయడానికి ఆస్కారం ఉంటుంది. డాక్టర్ గారు, కండరాలు కేళ్ల నొప్పుల మధ్య వ్యత్యాసం ఏంటి? యాక్చువల్గా ఇంజల్ రొమటాయిడ్ మీకు ముందే చెప్పాను, రొమటాయిడ్ అంటే ఒక కీళ్ళే కాదు కండరాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ ఒక యూనిట్, కీళ్ళు కండరాలు లేకుండా కీళ్ళు కదలవు. ఇప్పుడు కీళ్ళు మనం ఏదైనా జాయింట్ కదలాలంటే ఈ కండరం మూమెంట్ వస్తేనే ఈ జాయింట్ మూమెంట్ వస్తుంది. ఇప్పుడు లేకుంటే అది రాదు కదా. సో అందుకని ఏంటంటే ఈ రెండు ఇంటర్లింక్డే. ఇప్పుడు రొమటాయిడ్లో కూడా ఇప్పుడు మజిల్స్ కూడా పెయిన్స్ ఉంటాయి, మయాలజీస్ ఉంటాయి, అలాగే మిగతా అన్నిట్లో కూడా జాయింట్ ఆర్థరైటిస్ అన్నిట్లో కూడా మయాలజీస్ కలిసే ఉంటాయండి. సో కండరాల నొప్పులు కూడా వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికీ ఉంటాయి. సో మనం అక్కడ పరిస్థితి బట్టి అక్కడ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. డాక్టర్ గారు, కీళ్ళు కండరాల జబ్బులను జ్యూసులు కషాయాలతో పూర్తిగా నయం చేస్తామని ప్రకృతి వైద్యులు చెబుతున్నది నమ్మవచ్చా? ఇది ప్రకృతి వైద్యం అనేది మాకు సంబంధం లేదండి, మాకు సైన్స్ ఏం చెప్తే మేము అదే చేస్తాం. యాక్చువల్ చాలామంది నా దగ్గర ఈ క్వశ్చన్ అడుగుతారు, సార్ పలానా ఇలా చేస్తున్నారు అంటే. నేను నమ్మేది ఏంటంటే కొంత హోమియో కానీ లేకపోతే ఆయుర్వేదం కానీ వాళ్ళ సైంటిఫిక్గా వాళ్ళు ప్రూవ్ చేయగలిగి వాళ్ళకు తగ్గుతూ ఉంటే వాళ్ళ బాడీకి అది నప్పితే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ కొన్ని ఈ క్రానిక్ ఆర్థరైటిస్ లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో వాళ్ళకి ఈ న్యూ జనరేషన్ మెడిసిన్స్లో కొంత సాటిస్ఫై అవ్వకపోవచ్చు. ఎందుకంటే వీటి సైడ్ ఎఫెక్ట్స్ కొందరు తట్టుకోలేరు, ఇమీడియట్గా పెయిన్ తగ్గుతుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ పెయిన్స్కి. అంటే చాలా ఎక్కువ కొంత ఖరీదు, డబ్బులు ఎక్కువ అవుతాయి. సో ఈ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి కొందరు అది ప్రిఫర్ చేస్తారు. ఒకటి కొందరికి హోమియో కానీ ఆయుర్వేదిక్ కానీ వాళ్ళ బాడీకి అది నప్పితే పర్లేదు, లేదంటే వాళ్ళు వెంటనే ఇమీడియట్గా మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తారు. సో దీనికి ఇదే ట్రీట్మెంట్ అనే ఎక్కడా లేదండి. బట్ అవి వాటికి ఇవి కరెక్ట్గా వాడొచ్చా లేదనేది మేము సైంటిఫిక్గా మాకు తెలియదు కాబట్టి సో అది మేము చెప్పలేమండి. మా వరకు ఏంటంటే ఇది ఫలాని డిసీజన్ డయాగ్నోస్ చేసి దాని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం వరకే మా పని. ఇప్పుడు ఈ కషాయాల్లో ఏముంటుంది, అందులో ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి లేకుంటే ఈ మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తే అప్పుడు మనం నమ్మొచ్చు. బట్ కొందరు బాడీస్కి ఫలానా ఎస్ ఈ ఆయుర్వేదిక్ మందు లేకుంటే హోమియోపతిక్ మందు వేస్తే నాకు బాగుంది అనుకుంటే వాళ్ళని అది ప్రిఫర్ చేయమని చెప్తాను. నా వరకైతే కొందరు బాడీ సార్ నేను హోమియోపతికి వెళ్ళాను సార్ కొంచెం నాకు బాగానే ఉంది ఈ కండ్రల నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గాయి అని వాళ్ళు వచ్చి చెప్పేటప్పుడు సరే మీకు ఆ మెడిసిన్ పడినప్పుడు మీరు అక్కడ ట్రై చేయండి మీరు ఇచ్చేసుకోండి అని కూడా చెప్తుంటాను.
సో అది ప్రిఫర్ చేయండి ఎంతవరకు వీలైతే ఎందుకంటే ఇది పూర్తి కంప్లీట్ సొల్యూషన్ ఈవెన్ ఎలోపతిక్లో కూడా లేదు కాబట్టి రుమటాయిడ్ పూర్తి సొల్యూషన్ ఇక్కడ లేదు సో అది డిసీజ్ మనం చూడండి డయాబెటిస్ ఉంది షుగర్ అట్లనే హైపర్ టెన్షన్ బీపీ ఉంది ఈ షుగర్ కానీ బీపీకి ఎలాగైతే మనం కంప్లీట్ ట్రీట్మెంట్ కంట్రోలే చేయగలం పూర్తి ట్రీట్మెంట్ లేదు అట్లనే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా అంతేనండి దానికి ఏంటంటే పూర్తిగా నయం చేసేస్తామని ఎవరైనా చెప్పారంటే అది రాంగ్ అదేంటంటే మన ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ మన బాడీ రియాక్షన్ ఇది ఏదో ఫారిన్ మెటీరియల్ మన బాడీలోకి వస్తుంది ఒక గాలి ద్వారా అవ్వచ్చు దీని ద్వారా అవ్వచ్చు ఇప్పుడు దానివల్ల ఏదో సమ్ మెటీరియల్ అట్లా వచ్చి మన బాడీలోకి వచ్చి రియాక్షన్ వల్ల ఈ కండ్ర అది కీళ్ళన్నీ నొప్పులు వస్తాయి కాబట్టి కండరాలు అవన్నీ నొప్పులు వస్తాయి కాబట్టి మనం పూర్తిగా ఇప్పుడు దీనిలో వైద్యంలో ఇది అంటే ఇది పూర్తిగా ఈ ఎలోపతి డ్రగ్స్తో నయం అయిపోద్దని గ్యారంటీ ఇవ్వలేము కాబట్టి హోమియోపతి కానీ లేకపోతే ఈ కషాయాలను వాళ్ళు తగ్గితే అది చూసుకోమని చెప్తామండి డాక్టర్ గారు ఆపరేషన్ తర్వాత ఆర్థరైటిస్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అది యాక్చువల్గా అది స్పెసిఫిక్గా సర్జరీ బట్టి కానీ అది ఏదైతే అక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కొన్ని కొన్ని ఆపరేషన్లో ఇంజనల్ రీప్లేస్మెంట్లన్నీ సెకండ్ డే థర్డ్ డే ఆపరేషన్ పెయిన్ తగ్గిపోగానే మనం వాటికి నడిపిస్తామండి కానీ కొన్నిటికి ఏంటంటే కొన్ని అక్కడ పరిస్థితి బట్టి ఆపరేషన్ జరిగే పరిస్థితి బట్టి మనం అక్కడ స్పెసిఫిక్గా డాక్టర్ అడ్వైజ్ మాత్రమే ఫాలో అవ్వాలండి అంటే ఇది స్పెసిఫిక్గా అది కేస్ స్పెసిఫిక్ అంటే ఇప్పుడు వీళ్ళు ఇలా జనరల్గా ఇలా చేయడానికి అది లేదండి ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో ఆ డాక్టర్ గారు అడ్వైజ్ తీసుకొని మాత్రమే వాళ్ళు అక్కడ అంటే ఇన్ జనరల్ ఫాలో అవ్వడానికి లేదు ఆ కేస్ స్పెసిఫిక్గా దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు